ఇవన్నీ కూర్చేసి ఇవన్నీ కూర్చేసి బుద్ధత్తుంది, దళం కలిసి బుద్ధత్తుంది. పోగండి. నా పేరు అచ్చయ్యమ్మ మచ్చ. మళ్ళీ 9:30 పది ఆ టైంకి వస్తారు. అదేవిధంగా నిన్న కూడా వీళ్ళు తెల్లవారు 6:30 వెళ్ళిపోయారు. భార్య భర్త ఇద్దరు కూడా ఇంట్లో ఒక్క అచ్చమ్మ ఒక్కరే ఉన్నారు. ఆ గదిలో కూర్చొని ఉన్నారు. కూర్చొని ఉంటే ఈలోగా మాజీ వాలంటీర్ అప్పుడు చేసిన అమ్మాయి యామల స్వాతి అన్న అమ్మాయి వచ్చింది. వచ్చి ఇలా వచ్చేసరి ఎందుకు వచ్చావమ్మా స్వాతి అని చెప్పి ఈ అచ్చమ్మ అడిగితే ఇలాగ మీకు పెన్షన్ కోసం అని వచ్చాను, ఫోటో తీయాలని చెప్పి చెప్పింది. చెప్తే ఇలా లోపలికి వచ్చి కూర్చోబెట్టింది. కూర్చోబెట్టిన తర్వాత ఫోటో ఇప్పుడు ఎందుకు అని చెప్పి అడిగినా ఒకసారి ఫోటో తీసుకుని వెళ్ళాలని చెప్పి తర్వాత అక్కడ నుంచి కూడా మంచం మీద కూర్చొని పెట్టి కొంచెం పడుకోబెట్టేసి పిల్లో తీసుకొని వచ్చి ఆమె తా మొహం మీద పిల్లో పెట్టేసి కొంచెం పిల్లోతో కొంచెం బుద్ధింది, చేతితో బుద్ధింది పిల్లో మీద. అప్పుడు వెంటనే ఆ అచ్చమ్మ మెడలో 2 తులాలు బంగారం తాడు ఉండేది. ఆ తాడు తీసుకొని అక్కడ నుంచి వెంటనే పారిపోయి వెళ్ళిపోయింది. ఆ తర్వాత అచ్చమ్మ మన స్టేషన్కి కూడా వచ్చి ఎవరు చేశారు ఏంటని చెప్తే ఇలాగ యామల స్వాతి అని చెప్పి అంతకుముందు వాలంటీర్గా చేసేది అమ్మాయి ఇప్పుడు మానేసింది, అమ్మాయే తీసుకొని వెళ్ళిపోయింది అని చెప్పి మనకు చెప్పింది. దాని మీద వాళ్ళ అబ్బాయి రిపోర్ట్ ఇస్తే కేసు కట్టాము, దర్యాప్తు చేస్తున్నాము. ఇవన్నీ కూర్చేసి బుద్ధత్తుంది, దళం కలిసి బుద్ధత్తుంది. పోగండి. నా పేరు అచ్చయ్యమ్మ మచ్చ. మళ్ళీ 9:30 ఆ టైంకి వస్తారు. అదేవిధంగా నిన్న కూడా వీళ్ళు తెల్లవారు 6:30 వెళ్ళిపోయారు. భార్య భర్త ఇద్దరు కూడా ఇంట్లో ఒక్క అచ్చమ్మ ఒక్కరే ఉన్నారు. ఆ గదిలో కూర్చొని ఉన్నారు. కూర్చొని ఉంటే ఈలోగా మాజీ వాలంటీర్ అప్పుడు చేసిన అమ్మాయి యామల స్వాతి అన్న అమ్మాయి వచ్చింది. వచ్చి ఇలా వచ్చేసరి ఎందుకు వచ్చావమ్మా స్వాతి అని చెప్పి ఈ అచ్చమ్మ అడిగితేను ఇలాగ మీకు పెన్షన్ కోసం అని వచ్చాను, ఫోటో తీయాలని చెప్పి చెప్పింది. చెప్తే ఇలా లోపలికి వచ్చి కూర్చోబెట్టింది. కూర్చోబెట్టిన తర్వాత ఫోటో ఇప్పుడు ఎందుకు అని చెప్పి అడిగినా ఒకసారి ఫోటో తీసుకుని వెళ్ళాలని చెప్పి తర్వాత అక్కడ నుంచి కూడా మంచం మీద కూర్చొని పెట్టి కొంచెం పడుకోబెట్టేసి పిల్లో తీసుకొని వచ్చి ఆమె తా మొహం మీద పిల్లో పెట్టేసి కొంచెం పిల్లోతో కొంచెం బుద్ధింది, చేతితో బుద్ధింది పిల్లో మీద. అప్పుడు వెంటనే ఆ అచ్చమ్మ మెడలో 2 తులాలు బంగారం తాడు ఉండేది. ఆ తాడు తీసుకొని అక్కడ నుంచి వెంటనే పారిపోయి వెళ్ళిపోయింది. ఆ తర్వాత అచ్చమ్మ మన స్టేషన్కి కూడా వచ్చి ఎవరు చేశారు ఏంటని చెప్తే ఇలాగ యామల స్వాతి అని చెప్పి అంతకుముందు వాలంటీర్గా చేసేది అమ్మాయి ఇప్పుడు మానేసింది, అమ్మాయే తీసుకొని వెళ్ళిపోయింది అని చెప్పి మనకు చెప్పింది. దాని మీద వాళ్ళ అబ్బాయి రిపోర్ట్ ఇస్తే కేసు కట్టాము, దర్యాప్తు చేస్తున్నాము.